హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేమరే గర్ల్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను డిఫరెంట్ హ్యాండ్స్ని చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలో చూపించబోతున్నానండి. మీరు బిగినర్స్ అయినా సరే ఈ హ్యాండ్స్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడైతే నేను హాఫ్ శారీ కోసం షార్ట్ బ్లౌజ్కి ఈ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఈ షార్ట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ముందు పార్ట్లో అప్లోడ్ చేశానండి. ఇక్కడైతే హ్యాండ్స్ కోసం ఈ బ్లౌజ్లో ఉన్న క్లాత్ని అలానే లంగాలో ఉన్న క్లాత్ని యూజ్ చేశాను. ముందుగా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం. టూ పీసెస్ని ఒకదానిపై ఒకటి పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ముందుగా మనము హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకుందాం. హ్యాండ్ లెంత్ 8 అండి, ప్లస్ 1 యాడ్ చేసి 9కి మనము మార్క్ చేసుకోవాలి. ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలానే స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు పైనుండి 2.5కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అడ్డంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే లైన్ పైన ఆర్మ్ హోల్ ఎంత ఉంటుందో దానికి ప్లస్ 1.5 యాడ్ చేయాలి. అలా యాడ్ చేయగా నాకు ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో దానికి బై 2 చేయాలి. అలా చేయగా ఇక్కడ 4.5 వచ్చింది. 4.5కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఈ పైన 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మీరు 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న విధంగా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందండి. ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడైతే ఇప్పుడు మార్క్ చేసి చూపించానో అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనము స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న హ్యాండ్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు లోత్ తీసుకోవాలి. ఇక్కడ మనం 1.5 మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన ఈ చిన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ అని రాసుకోవాలి, అలాగే ఇటువైపు బ్యాక్ అని రాసుకుంటే మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటువైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్ నుంచి కిందకి 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం బోట్ నెక్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బోట్ నెక్ షేప్లో డ్రా చేసుకున్నానండి. మీకు ఇక్కడ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన హ్యాండ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ మెయిన్ క్లాత్ మీద పెట్టుకోవాలి. ఈ మెయిన్ క్లాత్కి నాకు అటువైపు ఇటువైపు క్లాత్ సరిపోకపోతే నేను ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేశాను. ఇప్పుడు దీనిపైన లైనింగ్ని పెట్టుకొని నీట్గా అటు ఇటు సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఈ కింద వైపు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఇగోండి ఈ పై వైపు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్లు మాత్రమే స్టిచ్ చేసుకోకూడదు. ఇక్కడైతే నేను స్టిచ్ వేసేసానండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ మీదకి వెళ్లకుండా జాగ్రత్తగా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి రివర్స్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలానే ఇప్పుడు కిందనున్న ఎక్స్ట్రా క్లాత్ని అలా సైడ్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని నేను వీడియోలో చూపించినట్టు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసిన తర్వాత ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. మనము కట్స్ పెట్టుకున్నాం కాబట్టి కర్వ్ నీట్గా వచ్చిందండి. ఇప్పుడు కింద వైపుని సైడ్లు ఈ పైన ఇక్కడ 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 టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసాను. అలానే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి పఫ్ లాగా రావడానికి నేను లంగాలో ఏ క్లాత్ అయితే యూజ్ చేశానో ఆ క్లాత్ని తీసేసుకున్నాను. ఈ క్లాత్ లెంత్కి నేను ఎలాంటి మెజర్ చేయలేదండి. విడ్త్కి మాత్రం మనము హ్యాండ్ని కట్ చేసినప్పుడు బోట్ నెక్లా కట్ చేసినప్పుడు 2.5 తీసుకున్నాం కదా లెంత్ని,
ఆ 2.5కి డబల్ తీసేసుకున్నాను, అంటే 5 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఈ క్లాత్ని ఒకటే వైపు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను ఒకటే వైపు కుచ్చులు పెట్టేశానండి. ఇప్పుడు ఈ కింద వైపు రివర్స్లో కుచ్చులు పెట్టుకోవాలి. ఇందాక నా వైపు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కుచ్చులు పెడుతున్నాను. ఇదిగోండి రివర్స్లో పెడుతున్నాను కుచ్చులు. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి స్టిచ్ చేసేసాను. పై వైపును మాత్రం కొంచెం లెంత్ ఎక్కువగా ఉండాలండి కుచ్చులు పెట్టేటప్పుడు. కింద వైపుకి వచ్చేసరికి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఈ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. మనము లైనింగ్ని కట్ చేసాం కదండి పైన, ఆ పై పీస్తోనే ఇప్పుడు మనము దీనికి మార్క్ చేసుకోవాలి. పడేయకుండా ఆ పై పీస్ ఉంచుకోండి. ఇప్పుడు పై వైపునే మార్క్ చేసుకోవాలి, కింద వైపున అవసరం లేదు, పై వైపును మాత్రమే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని దీనిపైన ఇలా పెట్టుకొని చూడండి, ఈ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నాం ఆ మార్క్కి ఇది కరెక్ట్గా సరిపోయేటట్టు ఉండాలి. నేను ఎలా పెట్టుకుంటున్నానో అలానే పెట్టుకొని ఫస్ట్ ఈ కిందని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి, తర్వాత ఆ పైన కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే పైన కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే కింద వైపును కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మన హ్యాండ్ రెడీ అయిపోయిందండి. సేమ్ ఈ హ్యాండ్ లాగానే ఇంకొక హ్యాండ్ని కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా అండి హ్యాండ్స్ ఎంత సింపుల్గా ఉన్నాయో. మీరు ఇప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకున్నా సరే ఈ హ్యాండ్స్ని అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్ నేను హాఫ్ శారీ కోసం షార్ట్ బ్లౌజ్కి స్టిచ్ చేశానని చెప్పాను కదండి, ఆ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ముందు పార్ట్లో అప్లోడ్ చేశాను. అలాగే పట్టు లంగాని కూడా ఎలాగ కట్ చేసి స్టిచ్ చేయాలో కూడా అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. దానికన్నా ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.